केटीआर गारी पिलुपु मेरकु मेमु ई रोज चिल्कानगर डिविजन लो वार्ड कार्यालय दग्गर रेवंत रेड्डी दृष्टि बोम्म तगलबेट्टडं जरिगिंदी। मरी ई रोजु मरी उचित विद्युत दंडगा अनेसी अंटुन्नारु रेवंत रेड्डी। मरी रेपु मरी अलागे रैतु बंधु रैतु बीमा उजु अनि चेप्पडंलो आश्चर्यं लेदु। मरी ఇంత మంచి పాలనలో కేసీఆర్ గారి పాలనలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాక్యాలు చేయడం చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను। మరి గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతులు పొలాల్లో నీళ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు మరి పాము కాటు కూడా బలవడం జరిగింది। మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో మరి రైతులు వాళ్ళకి వీలైనప్పుడు వెళ్ళి మరి పొలాలలో నీళ్లు కట్టడం జరుగుతా ఉంది। మరి ఇలాంటి వాక్యాలు చేయడం మరి రేవంత్ రెడ్డి గారికి ఎంత సబబు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను। మరి 5 నిమిషాలు మరి కరెంట్ పోయిన 5 నిమిషాలు వర్షానికే గతంలో కరెంట్ పోయేది। మరి ఇప్పుడు 5 గంటల నుంచి 10 గంటలు మరి వర్షం పడ్డా కూడా మరి కరెంట్ ఉంది। మరి ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపించట్లేదా? మరి అప్పుడు పాలన ఎలా ఉండే మరి ఇప్పుడు పాలన ఎలా ఉంది అనేసి ఆ డిఫరెన్స్ మరి రేవంత్ రెడ్డి గారికి కనిపించట్లేదా అని చెప్పేసి నేను మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను। మరి ఆయన కనిపించకపోతే గనుక మరి కేసీఆర్ గారు మరి మొన్నటి వరకు కంటి వెలుగు కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది। మరి ఇక్కడికి వస్తే ఆయనకు మరి అద్దాలు అందించి మరి డెవలప్మెంట్ని మరి ఇవన్నీ చేస్తున్న కేసీఆర్ గారు చేస్తున్న పాలనలను మరి ఆయన కనిపించేలా చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। మరి గతంలో మరి కాంగ్రెస్ పాలనలో మరి ఏం జరిగింది ఏం జరగలేదో మరి అందరికీ తెలుసు। మరి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు తెలుసు। మరి రైతులంటే ఎందుకు అంత కక్ష ఎందుకు అంత చిన్న చూపు అని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను। మరి ఆయన రేవంత్ రెడ్డి గారిని ఒకటే మాట చెప్తా ఉన్నాను, రైతులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అందరి ద్వారా మా సిల్కనగర్ డివిజన్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। ఖబర్దార్ రేవంత్ రెడ్డి।